నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే సంజీవయ్యకు టికెట్ ఇవ్వకూడదంటూ వ్యతిరేక వర్గం వెదురుపట్టులోని మామిడి తోటలో సమావేశమైంది. పెద్ద సంఖ్యలో నియోజకవర్గానికి చెందిన నేతలు కార్యకర్తలు సమావేశమయ్యారు. జగనన్న ముద్దు సంజీవయ్య వద్దు అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నేతలు నిరసన తెలిపారు. కొద్ది రోజులుగా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్న వ్యతిరేక వర్గం ఇవాళ మామిడి తోటలో సమావేశమైంది. వైసీపీ 4 లిస్టు రాబోతుండటంతో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం భేటీ ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎవరు పొందాల మీద ఆయన పెట్టుకొని మొయ్యాలి. ఈ కార్యం ఎవరు చేస్తున్నారు? కార్యకర్తలు చేస్తున్నారు. కార్యకర్తలు లేని నాడు ఏ పార్టీ? వెల్కమ్ టు పాండే అన్న, మన మీటింగ్ సక్సెస్ అవ్వాలంటే మన అందరూ లోన్ కూర్చోవలసిందిగా, కుర్చీలో కూర్చోవలసిందిగా. సూళ్లూరుపేటలో వర్గ విభేదాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, ధనలక్ష్మి, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవయ్య ప్రాతిథ్యం వహిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ నియోజకవర్గంలోని వైసీపీలో వైసీపీ మొత్తం కూడా రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకటి ఎమ్మెల్యే కిలివేటి సంజీవ వర్గం, మరొకటి కూడా శ్రీమంత్ రెడ్డి వర్గం. ఇలా రెండు వర్గాలుగా విడిపోయాయి. ఏ కార్యక్రమం చేసినా ఏ చేసినా కూడా విడివిడిగా చేసుకుని వస్తున్నారు. అదేవిధంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ విభేదాలన్నీ కూడా గత ఏడాది నుంచి కూడా కొనసాగుతూ ఉన్నాయి. అయితే అంటే ఏదైతే ఎలక్షన్ దగ్గరకు వస్తుందో అదేవిధంగా అభ్యర్థులు ఖరారవుతున్నారో, ఈ క్రమంలో ఇటు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఏదైతే ఉందో అది తమ స్పీడ్ని పెంచిందని చెప్పాలి. ఎటు పరిస్థితుల్లో కూడా సంజీవయ్య ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో అతనికి సీటు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి సపోర్ట్ చేయము, ఎమ్మెల్యేని ఓడిస్తాం, తప్ప అతను గెలిచే పరిస్థితే లేదని చెప్పేసి కూడా కొద్ది రోజుల క్రితం కూడా ఇదే విధంగా మీటింగ్ పెట్టుకొని సమావేశం పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి. అయితే అదేవిధంగా ఈరోజు కూడా అంటే 4 లిస్టు త్వరలో వస్తున్న క్రమంలో ఈరోజు కూడా దొరవార సత్రం మండలం వెదురుపట్టి గ్రామంలోని రామ్మోహన్ రెడ్డి మామిడి తోటలో ఈరోజు కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నువ్వే మా నమ్మకం జగన్ అనే ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు, అదేవిధంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమంత్ రెడ్డి, అదేవిధంగా సుధాకర్ రెడ్డి, అలాగే రామ్మోహన్ రెడ్డి, ఇలా అనేక మంది ప్రముఖులంతా కూడా ఈ మీటింగ్ హాజరయ్యారు. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే పాల్గొన్న తర్వాత సంజీవయ్య గురించి మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజీవయ్య పైన తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి కార్యకర్త నాయకుడు కూడా జగనన్న ముద్దు కాకపోతే సంజీవయ్య వద్దు అంటూ ఒక ప్లకార్డును కూడా అందరూ ప్రదర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే కొంతకాలంగా కూడా వీళ్ళంతా కూడా సంజీవయ్యను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సంజీవయ్య ఎవరైతే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా అతని మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గ్రావెల్ కావచ్చు, అదేవిధంగా ఇసుక్ కావచ్చు, ఇలాగ అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వైసీపీలో ఉన్న నాయకులను, అక్కడ ఉన్న నాయకులకి ఎవరికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా టీడీపీని చూసిన మా నాయకులు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మమ్మల్ని కరివేపాకులాగా తీసి పారేస్తున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానిక నాయకులందరూ కూడా అతని మీద ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కొంతకాలంగా వస్తూ ఉంది. ఈ క్రమంలోనే వైసీపీ లిస్టు 4 లిస్టు రానున్న క్రమంలో ఈరోజు ఈ తోటలో ఏర్పాటు చేసుకుని ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని సంజీవయ్య పైన మళ్ళీ వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అధిష్టానాన్ని కూడా కొద్ది రోజుల క్రితం అధిష్టానం కూడా తమ అభిప్రాయాన్ని కూడా తెలపడం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ. దేవకుమార్, కార్యకర్తలు లేని నాడు ఏ పార్టీ? వెల్కమ్ టు పాండే అన్న.